हेलो वेलकम टू माय चैनल मंची रेसीपी चूपिस्तानु दीनी कोसम स्टव वेलिचुकोनी मीडियम ला पेट्टुकोनी ओक दरसरि गिन्ने पेट्टुकोवाली अंदुलो 1.5 ग्लास वाटर पोसुकोनी अल्लेट वरकु पालु पोसुकोवाली पालु मरिगे लोपलो स्टव मीद कडाई पेट्टुकोनी 2 स्पून नेय्यि वेसुकोवाली నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల సేమియా 1 కప్పు అటుకులు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. 2-3 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఏం పెట్టుకున్న అటుకులు సేమియా వేసి కలుపుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకుని కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత వేయించుకున్న కాజు వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దింపుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లేకపోతే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కాసిన పాలు కలుపుకోవచ్చు. వచ్చి సేమియా పాయసం కంటే అటుకుల పాయసం చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే రోజు కావాలంటారు.